శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అష్టలక్ష్ముని ఈ విధంగా పూజించాలి మనకి ధనం మూలం ఇదం జగత్ మనం ఎవరికైనా కోరుకుంటూ ఉంటాం కదా మన ఇంటో అష్టైశ్వర్యాలతో నిండి నిబిడీకృతం అవ్వాలి అని సహజం అది మానవ సహజం అలా అష్టైశ్వర్యాలు మన దగ్గరికి రావాలి అని అంటే మనం ఏం చేయాలి కొన్ని నియమాలను ముందు పాటించాలి తొలి సంధ్య మలిసంజ పడుకోకూడదు అంటే సూర్యోదయ సూర్యాస్తమయాల్లో నిద్రించకూడదు తర్వాత పొద్దుపోయిన తర్వాత గోల్డ్ కత్తిరించటం కొంతమందికి తింటూ ఉంటారు అదొక అలవాట్లు తర్వాత లైట్లు వేసిన తర్వాత అంటే దీపాలు పెట్టిన తర్వాత వేళ అసుర సంధ్య వేళ అసుర సంధ్య వేళ అంటే కరెక్ట్గా ఐదున్నర నుంచి ఆరున్నర వరకు అంటే సురులు అంటే దేవతలు అసురులు అంటే రాక్షసులు కదా ఆ సమయాన్ని అసురు వేళ అంటారు ఆ సమయాల్లో కొన్ని పనులు చేయకూడదు తినకూడదు పడుకోకూడదు చదువుకోకూడదు ఆ సమయంలో ఏం చేయాలంటే మనం దైవానికి సంబంధించినటువంటి దీపారాధన చేసుకోవటము లేకపోతే ఏదో ఒకటి స్మరణ చేసుకుంటూ ఉండటం చాలా ఉత్తమమైనటువంటి విషయం అప్పుడు ఏంటంటే మన దగ్గరికి అటువంటి ఏవైతే ఉంటాయో అవి మన దగ్గరికి దరిచేరవన్నమాట ఆ తర్వాత మనం అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలి అని అంటే ప్రతి వారి అందు కూడా మనం దయాగుణంతో ఉండాలి మన ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ నిర్లక్ష్య వైఖరితో ఎప్పుడూ ఉండకూడదు కొంతమంది ఇళ్లలో మనం గమనిస్తుంటాం వచ్చారా పోయారా వెళ్ళారా అన్న రీతిని ఉంటూ ఉంటారు ఎవరిళ్ళకి ఎవరు ఊరికే రారు కదా ఇలాంటివన్నీ గమనించుకోవాలి మనం పూజ చేస్తూ ఉంటాం పూజ చేస్తూ ఉన్న సమయంలో ఎవరన్నా మన ఇంటికి వస్తే దైవం మానుష రూపేణా అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి నేను పూజ చేసుకుంటున్నాను ఒక్క నిమిషం మీరు కూర్చుంటారా అంటే కూర్చుంటానంటే మరీ మంచిది మళ్ళీ వస్తానంటారు సరే ఖచ్చితంగా వస్తారు కదా అని అడగాలి వస్తానంటే సరే లేదు మా కుదరదు నేను మళ్ళీ రాను అని అంటే కనుక మీరు పూజ నుంచి లేచి వెళ్ళైనా ఒక చుక్క నీళ్ళు పక్కన వదిలేసి మీరు లేచి వెళ్ళైనా సరే వచ్చినటువంటి అత్యధిక వరకు సరే మీ దగ్గర ఉన్న ఏదైనా సరే బొట్టు పెట్టే ఒక పండో పువ్వు ఏది ఉంటే అది ఇవ్వండి అంటే అమ్మవారు ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు అందుకని దైవం మానుష రూపేణ మా అమ్మగారు నాకు చెప్పారు అందుకని నేను మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను ఇలాంటివన్నీ గమనించుకోవాలి అష్టలక్ష్ములు ఇప్పుడు మనకి రకరకాల పూజలు లక్ష్మీదేవికి సంబంధించినటువంటివి మనం చూస్తూ ఉంటాం అంటే కనకధారాస్తమం చదవటమే కాదు తర్వాత లక్ష్మీ అష్టోత్రమే కాదు లక్ష్మీ కవచమే కాదు లక్ష్మీ స్తవమే కాదు ఇలాంటివన్నీ ఉంటాం చదువుతూ ఉంటాం వింటూ ఉంటాం మరి అష్టలక్ష్ముల పూజ తర్వాత శ్రావణ సంపద శుక్రవారాలని తర్వాత వైభవ లక్ష్మి అని ఇలా చేస్తూ ఉంటారు కదా మరి అష్టలక్ష్ములన్నీ కూడా కావాలంటే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి అన్నీ కావాల్సిందే కదా ఈ లక్ష్మీలన్నింటినీ కలిపి చేసుకోవడానికి మరి ఏ విధంగా చేసుకోవాలి పూజ అంటే ఒక ఎనిమిది మంది ముత్తైదులను పిలుచుకోవాలి పిలుచుకొని అంటే లక్ష్మీదేవి మనకు పద్మం నుంచి ఉద్భవించింది కదండి ఆ తర్వాత ఈ పద్ లక్ష్మీదేవి అష్టలక్ష్ముల రూపంలో వెంకటేశ్వర స్వామిలోకి ప్రవేశించమని చెప్పిందని ఇవన్నీ కూడా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కదా పురాణాల ద్వారా తెలుస్తూ ఉంటాయి మన అష్టలక్ష్ముల్ని మనం ఏ విధంగా పిలుచుకోవాలి అంటే అమ్మవారు ఎప్పుడు కూడా శ్రీ రూపంలో అమ్మవారు ఎనిమిది మంది ముత్తైదులను పిలుచుకోవాలి పిలుచుకొని చక్కగా వారిని కూర్చోవడానికి ఆసనాలు వేయాలి ఏదైనా ఒక చేప లాంటిది వేయండి వేసి బొట్టు గంధము పసుపు కుంకుమ పసుపు కాళ్ళకి పసుపు పుయ్యాలి పారాయణ పెట్టండి పెట్టి వారికి పండు తాంబూలము శనగలు జాకటి ముక్క అది ఎర్రటిది కానీ ఆకుపచ్చది కానీ ఏదైనా సరే ఒక జాకట ముక్క అనేటటువంటిది ఇవ్వాలి పసుపు పచ్చదు కూడా ఇవ్వచ్చా అని అడుగుతుంటారు చాలామంది ఎందుకు మరి దాదాపుగా పసుపు పచ్చది మడుగు తక్కువ ఎక్కువగా మనకి ఎరుపు లేకపోతే ఆకుపచ్చ ముక్కలే ఇస్తూ ఉంటారు ఈ జాకెట్ ముక్క గాజులు అంటే ఏమిటి సుమంగళి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టి ఎనిమిది మందికి ఇవ్వండి మీ దగ్గర శక్తి ఉంటే ఏదైనా ఒక పళ్ళాలు కొని పళ్ళాలు అంటే స్టీల్ పళ్ళాలు కొనకూడదండి స్టీల్ పళ్ళాలు అంటే అవి ఇనుముతో సమానం కదా అవి ఇవ్వకపోవటమే మంచిది మన దగ్గర శక్తి ఉంటే ఇత్తడువో రాగి పళ్ళాలో పెట్టండి లేని పక్షంలో ప్లాస్టిక్ అయినా సరే ఏవైనా సరే పెట్టండి అంతేగాని స్టీల్ అంత ఉత్తమమైన విషయం కాదు ఇత్తడు పెట్టడం మంచిది ఇంతడి పళ్ళాలు పెడితే మంచిది శక్తి ఉండి లేదండి మా దగ్గర అంత శక్తి లేదనుకుంటే ప్లాస్టిక్ పళ్ళాలన్నా సరిపెట్టండి ఎనిమిది మందికి మడుకు బొట్టు పెట్టి ఈ విధంగా పండు తాంబూలం శనగలు అన్నీ ఇచ్చి వాళ్ళకి వాయినాలు ఇవ్వండి అంటే మొట్టమొదట ధనలక్ష్మి అనుకో అమ్మ ధనలక్ష్మి రూపంలో నీకు ఈ వాయినం ఇస్తున్నాను అని చెప్పి తర్వాత ధాన్యలక్ష్మి రూపంలో గజలక్ష్మి రూపం విద్యాలక్ష్మి రూపంలో అట్లా ఒక్కొక్క రూపాన్ని మీరు చెప్తూ ఆ అమ్మవారి రూపంలో వాయున ఇస్తున్నానని చెప్పి ఒక్కొక్కళ్ళ దగ్గర మీరు ఆశీర్వచనం తీసుకోండి ఈ విధంగా ఎనిమిది మందికి ఈ విధంగా చేయడం వల్ల మనకి ఉన్నటువంటి ఈతి బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను పోతాయి అష్టలక్ష్మిల యొక్క అనుగ్రహం నిజంగా కలిగి తీరుతుంది ఈ మరి ఎలాగూ మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం చూసారా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే సాయంత్రం పూట కనీసం ఎనిమిది మందికైనా ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వాలని చెప్తారు కదా ఆ ఎనిమిది మందికి ఇచ్చేటప్పుడు ఈ విధంగా మనసులో అయినా అనుకోనైనా ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల కూడా మనకి ఏమంటారు వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట అటు వరలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది తల్లి యొక్క అనుగ్రహం ఆ తర్వాత ఈ అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంకా మరి వాళ్ళకి ఏమన్నా ఇంకా భోజనాలు అట్లా ఏమన్నా పెట్టాలండి అంటే ఏమక్కర్లేదు అది వైభవలక్ష్మి చేసుకుంటే కానీ లేకపోతే సంతోషిమాత కానీ లేకపోతే ఇంకా ఇంకా సంపత్ శుక్రవారాలు కానీ ఇలా చేసుకుంటేనే ఇలా అష్టలక్ష్మి వ్రతం ఇలా పూజ చేసుకుంటే కనుక వాళ్ళకి భోజనాలతో నిమిత్తం ఏమి లేదు మనం ఇచ్చేటటువంటి ఈ సపర్య ఏదైతే ఉందో పండుతాంబూలం పసుపు కుంకం సుమంగళి ద్రవ్యాలు ఇచ్చి నమస్కారం చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వచనం తీసుకోండి అంటే ఈ ఒక్క విషయాన్ని మనకు మనం గమనించుకోవాలి అంటే అష్టలక్ష్మిలో కలిపేసి ఒకేసారి చెప్పేయకుండా ఒక్కొక్కళ్ళకి ఇస్తూ ఈ ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఇలా అనుకుంటూ ఇవ్వటం వల్ల ఆ అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం మనకి కలిగి తీరుతుందండి ఈ విధంగా ఎవరైతే కనుక చేస్తారో వారింటి అష్టైశ్వర్యాలు నిజంగానే సిద్ధిస్తాయి నేను చాలామందిని గమనిస్తూ ఉన్నాను చాలా తక్కువ స్థితి నుంచే ఒక స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళని నేను కళ్ళ ముందు చూస్తూ ఉన్నాను ఏంటి మరి నా మీరు చెప్తున్నారు మీరు కూడా అంటే బుద్ధి కర్మ అనుసారనే ఉంటుందండి మన బుద్ధి ఎలా ఉంటుంది అంటే మన కర్మఫలం బాగోపోతే నాకు ఏదైనా విషయం తెలుసు నేను నీకు చెప్తాను ఇంకొకటి చెప్తాను వాళ్ళు చేస్తారు వాడు వృద్ధిలోకి వస్తారు కానీ నాకు చేబుద్ధి కాదు అంటే ఏంటి నా కర్మఫలం బాగల బుద్ధిం అనుసారనే కదా నా కర్మఫలం బాగున్నప్పుడు నాకు చేయాలనిపిస్తుంది కానీ ఇప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి అందరికీ ఎవరికైతే ఉంటాయో ఆదిశంకరాచార్యులు వారు మనకు అందించారు కనకదారస్థంలో రస్తంలో ఆయనది చెప్తాడు కదా ఎవరికైతే దుష్కర్మలు ఉన్నాయో అవన్నీ పోవాలి దుష్కర్మ కర్మ మపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయతే నయనాంబువాహ అని అనుకుంటాం కదా అంటే ఆ దుష్కర్మలన్నీ కూడాను పోయి అందరి ఇళ్ళ అష్టైశ్వర్యాలు నిండి నిపుడీకృతం కావాలని మన పూర్వకంగా కోరుకుంటూ స్వస్తి